ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ వచ్చండి బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ డిజిటల్ కెమెరా ఓకే డిజిటల్ కెమెరా ఎట్లా వర్క్ అవుతుందో ఫస్ట్ తెలుసుకుంటాం మనం టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఏం చేయాలంటే మినిమం మనకేం తెలుసో చూడాలి ఒక కెమెరాస్ అందరు యూజ్ చేసి ఉంటారుగా ఈవెన్ మీరు మొబైల్స్ అయినా యూజ్ చేసి ఉంటారు కదండి ఫస్ట్ ఏమంటాయి కెమెరాలో లెన్స్ ఉంటాయి ఓకే ఆ లెన్స్ తర్వాత లోపల అపాచర్ ఉంటుందండి మామూలు కెమెరాస్కి అయితే అవి ఏం చేస్తాయి మీరు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లొకేషన్ని చుట్టూరు చూస్తున్నాం అనుకుందాం బై యూజింగ్ ఏ మిర్రర్ ఆ డిస్ప్లే మీకు నచ్చిన రాంగ్ రాగానే ఏం చేస్తాం ఒక క్లిక్ ఇస్తాం క్లిక్ ఇవ్వగానే మనకి షటర్ సౌండ్ వస్తుంది ఓకే షటర్ సౌండ్ ఇదే ఇంపార్టెంట్ అండి మీకు షటర్ సౌండ్ వస్తేనే ఇమేజ్ క్యాప్చర్ అయినట్టు అప్పటి వరకు మీరు చూసేదంతా నార్మల్గా జరిగేది జరుగుతున్నట్టు లేకపోతే వీడియో కానీ ఆ ఇమేజ్ని కానీ చూస్తూ వెళ్తున్నారు కానీ ఎప్పుడైతే మీరు ఈ బటన్ నొక్కుతారో షటర్ బటన్ అప్పుడే మీకు పిక్ పిక్చర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి అపాచర్ అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాకి ఏముంటుంది లెన్స్ ఉంటాయి ఓకే ఆ తర్వాత ఏముంటుంది అపాచ్ అపాచర్ ఏం చేస్తుందంటే బయట ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మన కంటికి ఏదైనా వస్తువు కానీ కలర్ కానీ మనిషి కానీ ఎవరైనా ఎట్లా కనబడుతున్నారండి వాళ్ళ మీద లైట్ పడి ఆ లైట్ రిఫ్లెక్షన్ మన అయ్యి అనేది గ్రాస్ చేసుకుంటుంది ఓకే మనం ఒక ఇమేజ్ని చూడాలంటే ఏం జరగాలి కంపల్సరీ మనం చూస్తున్నామంటే వాళ్ళ మీద లైట్ పడి ఉంటుంది దాని యొక్క రిఫ్లెక్షన్సే మనం చూడగలుగుతున్నాం ఇన్ డిఫరెంట్ కలర్స్ వాళ్ళు వే డ్రెస్ వేసుకుంటే దాని ప్రకారం కలర్స్ అనేవి మన ఐలో కూడా కోన్స్ అండ్ రాట్స్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి కదండి సో దాని ప్రకారం మనం ఫిల్టర్ చేసుకుని మన ఐ అనేది కలర్ని ఇమేజ్ని మనిషిని గుర్తుపెట్టగలుగుతుంది సో మెయిన్ పార్ట్ ఏంటంటే మనం ఇమేజ్ని చూడాలి అంటే ఆ ఇమేజ్ మీద కంపల్సరీ లైట్ పడాలి సో ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ లెన్స్ ఉన్నాయి లెన్స్ ద్వారా లైట్ అనేది పాస్ అవుతుంది పాస్ ఎక్కడికి వచ్చిందండి అపాచర్కి వచ్చింది అపాచర్ ఏం చేస్తుంది క్యాం సెన్సార్కి ముందు ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తుందంటే లైట్ని కెమెరాలోకి పాస్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది ఓకే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి ఎప్పుడైతే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తామో ఓకే ఎప్పుడైతే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తామో వెంటనే షటర్ అనేది ఓపెన్ అవుతుందండి అంటే ఇప్పటివరకు ఇది క్లోజుడ్ స్క్రీన్ అంటే ఈ పాత్ర అంతా క్లోజ్డ్లో ఉంది ఇక్కడ వరకు లైట్ వచ్చింది ఇక్కడ ఆగిపోయింది మన ప్రాబ్లం ఏంటి లైట్ ఎదురికి పాస్ చేస్తేనే సెన్సార్ అనేది చూస్తుంది ఇది చూడాలని ఏం చేయాలి బటన్ని ప్రెస్ చేయాలి ఇది క్లిక్ ఇవ్వగానే ఏమవుతుంది ఒకసారి షటర్ ఇలా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయ్యి లైటే వచ్చి సెన్సార్ మీద పడుతుంది మన టార్గెట్ ఏంటి సెన్సార్ మీదకి లైట్ వెళ్ళాలి బట్ సెన్సార్ మీదకి లైట్ వెళ్ళాలంటే ఎవరు అడ్డున్నారు షటర్ ఓకేనా షటర్ అనేది అడ్డుంది సో మనం ఇది ఏం చేస్తున్నాం ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం దానికోసం నేను ఒక నాబ్ని యూజ్ చేశాను సో ఎంత లైట్ అయితే కెమెరాలోకి వెళ్తుందో లేదా సెన్సార్ మీద వెళ్తుందో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు కావాలండి అపెచర్ కావాలి దీన్నే న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ అని కూడా అంటారండి అపెచర్ని ఏమనాలి న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ దీని యొక్క మెయిన్ పని ఏంటంటే ఇది షట్టర్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెస్ చేసుకోవచ్చు షట్టర్ స్పీడ్ నోటి కంట్రోల్ చేస్తుంది తర్వాత బ్లరింగ్ కానీ ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ కావాల్సి వస్తే మనం ఈ పొజిషన్లోనే చేసుకుంటాం అన్ని అడ్జస్ట్మెంట్ చేసి పైన ఉన్నదాన్ని క్లిక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి పర్టికులర్గా ఒక పక్క పర్సన్ని ఫోకస్ చేసి మనం ఏం చేస్తాం రిమైనింగ్ వాళ్ళని బ్లర్రీగా చేస్తాం ఆర్ మూవింగ్ వాటర్ని కానీ ఏదైనా ఇమేజ్ తీయాల్సి వచ్చినప్పుడు ఈ కంట్రోల్స్ అన్ని అక్కడ ఉంటాయి అపాచర్ పక్కన ఉన్న న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ దగ్గర ఉంటాయి ఓకే సో లెన్స్ ద్వారా ఇమేజ్ వచ్చింది ఇమేజ్ని ఈ అపాచర్ అనేది బ్లాక్ చేసింది నేను ఈ అపాచర్కి ఉండే షటర్ ఏదైతే ఉందో అంటే ఒక క్లోజ్డ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయడానికి బటన్ వాడాను ఈ బటన్ ప్రెస్ చేయగాని అపాచర్లోంచి ఏమవుతుంది లైటు సెన్సార్ మీద పడుతుంది సో ఈ అపాచర్కి ఇంకో పేరు ఏంటండి న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ దీని యొక్క పనేంటి ఫస్ట్ వన్ ఈ బ్లాక్ యొక్క మెయిన్ రేపు పని ఏంటండి ఫస్ట్ వచ్చి షటర్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది బ్లరింగ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది అట్లాగే మనం ఫోకస్ జూమ్ అవుట్ ఇవన్నీ ఎఫెక్ట్స్ కదండి ఆ ఎఫెక్ట్స్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మనం ఓకే లైట్ లెన్స్ ద్వారా వచ్చింది వచ్చిన తర్వాత అంటే జూమింగ్ లెన్స్ ఉంటాయి కదా వాటి ద్వారా వచ్చింది షటర్ బటన్ ద్వారా పాస్ అయింది పాస్ అయ్యి సెన్సార్ మీద పడింది మనం క్లిక్ ఇవ్వంగానే ష వన్స్ అది చాలా నేనో సెకండ్స్తో జరుగుతుందండి ఫోటో తీసినప్పుడు ఇమేజ్ వెన్నే ఓపెన్ అయ్యి అంటే ఇక్కడ ఉన్న షటర్ అనేది ఓపెన్ అయ్యి వెంటనే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఓకే సో ఓపెన్ అయిన టైంలో ఈ ఇమేజ్ సెన్సార్ ఏం చేస్తుందండి ఆ పర్టికులర్ లైట్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్ని క్యాప్చర్ చేస్తుంది ప్రతి ఎలిమెంట్ని క్యాప్చర్ చేయగలుగుతుంది దా ఆ లైట్ అంతా ఎక్కడ పడుతుందంటే అంటే సిసిడి ఆర్ సిమాస్ మీద పడుతుంది సిసిసి సారీ సిసిడి ఆర్ సిమాస్ వీటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా వచ్చినవి ఇవి సిసిడి వచ్చి హై క్వాలిటీ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది బట్ కాస్ట్లీ సిమాస్ వచ్చి కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కానీ బట్ కాస్ట్ వచ్చి చాలా అండి సో ఈ ఇమేజ్ సెన్సార్ మీద పడుతుంది దీని పని ఏంటయ్యా అంటే పిక్చర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇది స్కాన్ చేసుకోవాలి సో ఇది చాలా ఫాస్ట్ మీద జరుగుతుందండి న్యూమరస్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ స్వెట్స్ అన్నీ ఉంటాయి ఓకే సో వాటిని యూజ్ చేసుకుని మనం ఇమేజ్ సెన్సార్ తీసుకున్నాం ఇదేం చేస్తుంది అపాచ్ ద్వారా వచ్చే లైట్లోంచి ఇమేజ్ని గ్రాప్స్ చేసుకుంటుంది అయిపోయింది సో ఇమేజ్ సన్సార్ పని ఏంటి ఇట్ విల్ వెయిట్ టిల్ ద షటర్ ఓపెన్స్ అంటే షటర్ అయ్యే వరకు ఇది వెయిట్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుంటుంది సో మనం యూజ్ చేసింది ఏ టెక్నిక్ డిజిటల్ కెమెరా సో మనకి డేటా ఎట్లా సేవ్ అవ్వాలి డిజిటల్ ఫార్మాట్లో సేవ్ అవ్వాలి సో నేనేం చేశాను ప్రతి పిక్సల్ యొక్క వాల్యూస్ నేను చేశాను ఎన్లాగ్ టు డిజిటల్లో కన్వర్ట్ చేశాను ఓకే ఏడీసీ కన్వర్టర్ వాడుకొని ఎన్లాగ్ టు డిజిటల్ కన్వర్షన్ చేశాను అదవుతుందండి ఎందుకు మనం వాడుతుందంటే డిజిటల్ కెమెరా ఇది ఫస్ట్ పాయింట్ అట్లాగే ఈ డేటా అంతటి నేను ఏం చేశాను కొంత ప్రాసెసింగ్ చేసి ఇదిగోండి డిజిటల్ ప్రాసెసర్ సెటప్ ఉంది కదా అంటే ఆర్డర్ ఎలాగో ఎలాగో నుంచి డిజిటల్ కన్వర్ట్ చేసాం అంటే అన్ని ఏ ఫార్మేట్లో ఉన్నాయి వన్స్ అండ్ జీరోస్ ఫార్మేట్లో ఉన్నాయి సో నేనేం చేస్తున్నాను ఈ వన్స్ అండ్ జీరోస్ ఫార్మేట్లో ఉన్నదాన్ని ప్రతిదీ ఒక్కొక్క పిక్సల్ లాగా అరేంజ్ చేసుకుని ఒక పిక్చర్ని ఫామ్ చేసి సో డిజిటల్ ప్రాసెసర్ యూనిట్ని పంపించాను ఓకే ఈ డిజిటల్ ప్రాసెసర్ యూనిట్ నుంచి ఎవరికి ఇచ్చాను మ్యాట్రిక్స్కి ఇచ్చాను ఈ మ్యాట్రిక్స్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా మనం చూస్తే పిక్చర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెవెరల్ పిక్సల్స్ చాలా పిక్సల్స్ కలిస్తే ఏమవుతుంది ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది బట్ పిక్చర్ ఫామ్ అయినప్పుడు పిక్సల్స్ ఉంటాయి పిక్ పిక్సల్స్లో కలర్స్ ఇవి రావాలంటే మనకేం కావాలి ఆర్వైబి కాంబినేషన్ కావాలండి రెడ్ సారీ ఆర్వైబి కాదు ఆర్జిబి రెడ్ గ్రీన్ బ్లూ ఈ మూడిటి కాంబినేషన్తో మనం ఏం చేయొచ్చు ఎడిటివ్ మిక్సింగ్ అండ్ సబ్ట్రాక్షన్ సో డిజిటల్ డేటా వచ్చిన డేటాను ఏం చేస్తుంది మిక్సర్ అనేది ఎడిటివ్ మిక్సింగ్ ఏ టు సబ్ట్రాక్షన్ ఈ రెండు చేసి వాటిని ఎదురుగు పాస్ చేస్తుంది ఇవేం చేస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ఏం చేసాం పిక్సల్ వాల్యూస్ని డిజిటల్లో కన్వర్ట్ చేసాం వాటిని రీఅరేంజ్ చేసుకుని డిజిటల్ ప్రొసెసర్ ద్వారా దీన్ని ఏం చేసాం ఏ టు మిక్సింగ్ అండ్ సబ్ట్రాక్షన్ చేసాం బేస్డ్ ఆన్ లైట్ ఇంటెన్సిటీ అండి లైట్ యొక్క ఇంటెన్సిటీ బట్టి నార్మల్గా ఇంతకు ముందు వరకు ఏం జరుగుతుంది అయితే బ్లాక్ లేకపోతే వైటు ఈ రెండింటి మధ్య ఉన్నాయని గ్రే కలర్ షేడ్స్లో వస్తాయి వీటిని నేను ప్రాసెస్ చేసి వాటి ఇంటెన్సిటీని ఎదగ పంపించాను మ్యాట్రిక్స్ ఏం చేసింది ఆర్జీబీ కాంబినేషన్తో ఏ టూ మిక్సింగ్ ఏ టు సబ్ట్రాక్షన్స్ చేసి డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేసింది సో మనం మెయిన్ ప్రైమరీ కలర్స్ ఇవే కదండి వీటిని యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు వైట్ కలర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ అలాగే వైట్లోంచి ఈ ఆర్జీబీ కలర్స్ని తీసేసి న్యూమ్రస్ నెంబర్ ఆఫ్ కలర్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు నేచర్లో ఉన్న మ్యాక్సిమమ్ కలర్స్ అన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు సో ఇక్కడ మ్యాట్రిక్స్ పని అది సో పిక్సల్కి సబ్ సబ్పిక్సెల్స్ ఉంటాయి సబ్ ఏమి ఉంటాయండి ఆర్ట్ జీబీ అని త్రీ బ్లాక్స్ ఉంటాయి వీటి ద్వారా ఏ టివ్ మిక్సింగ్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది మీకు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటే మ్యాట్రిక్స్ విల్ డూ ద ప్రాసెస్ ఆఫ్ ఏ మిక్సింగ్ అండ్ ఏ టు సబ్ట్రాక్షన్ ఈ ప్రాసెస్ రాస్తారు ఈ ఏ టివ్ మిక్సింగ్ సబ్ట్రాక్షన్ కూడా అయిపోయిన నేను నేనేం చేస్తున్నాను డిజిటల్ టు ఎన్లాగ్లోకి కన్వర్ట్ చేసుకున్నాను డిజిటల్ నుంచి ఎన్లాగ్లోకి డేటాని కన్వర్ట్ చేసుకున్నా కన్వర్ట్ చేసిన డేటాని ఏం చేస్తా డిస్ప్లేలో చూస్తా అర్థమైందండి బట్ ఇవంతా ఏంటండి ఒక కంప్లీట్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి డిజిటల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది కదా సో ఇదంతా ఒక మినీ కంప్యూటర్లో జరుగుతుంది దాని పేరే మైక్రో కంట్రోలర్ ఏంటంటే ఇది మైక్రో కంట్రోలర్ సో మనం ఇమేజ్ తీసాం తీసిన ఇమేజ్ వెంటనే డిలీట్ అయిపోతుందా సేవ్ అయిపోతుందా ఫ్లాష్ మెమరీ లాగా సో మనమేం చేసుకుంటున్నాం సేవ్ చేసుకుంటున్నాం దీన్ని సేవ్ చేసుకోవాలంటే దానికి ఏముండాలి ఉండాలి మెమరీ ఉండాలి మెమరీలో ఎలా స్టోర్ చేసుకుంటుంది డిజిటల్ ఫార్మాట్లో సో అందుకే ఫస్ట్ మైక్రో కంట్రోల్ అనేది కొంత ప్రాసెస్ చేస్తుంది ఓకే మీకు ఫ్యూచర్లో తెలుస్తే ఫిఫ్త్ సెమిస్టర్ ఆ ఏరియాలో తెలుస్తుంది మీకు మైక్రో కంట్రోల్ గురించి ఇది ఒక మినీ కంప్యూటర్ అండి మైక్రో కంట్రోల్ అంటే ఓకే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయగలదు సో దానికోసం దీన్ని వాడడం బట్ కంప్యూటర్ ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది డేటాని వన్స్ అండ్ జీరోస్ సో నేను ఎన్లాగ్లో లో వచ్చిన డేటాని డిజిటలోకి మార్చేసినా ఈ బ్లాక్ లోనే చూడండి మైక్రో కంట్రోల్ ఫిక్స్డ్ బ్లాక్ చుట్టూ టూ డాటెడ్ లైన్స్ ఉన్నాయి ఏం చేశాను వచ్చిన డేటాని డిజిటల్ మార్చాను కొంత ప్రాసెస్ చేస్తుందన్నా కదా సో రిక్వైర్డ్ ప్రాసెస్ చేసి మ్యాట్రిక్స్ లో కూడా ప్రాసెస్ జరుగుతుంది దాన్ని మళ్ళీ డిజిటల్ టు ఎన్లాగ్ కన్వర్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకున్నా ఇన్ కేస్ నేను పాత ఇమేజెస్ చూడాలనుకున్నాను వరుసగా ఒక నాలుగు క్లిక్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తాను ఇదే మైక్రో కంట్రోల్లో పక్కన కంట్రోల్ ప్యానల్ ఉంటుంది సో మనం కెమెరాలో ప్యానల్స్ ఉంటాయి కదండీ ఫ్రంట్ ప్యానల్స్ అంటే ప్రీవియస్ ఇమేజ్ చూసుకోవడం కానీ లేకపోతే డిలీట్ చేసుకునే ఆప్షన్స్ కానీ ఫోకస్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇవన్నీ కంట్రోల్ ప్యానల్లో జరుగుతుంది సో నేను ఒక ఇమేజ్ తీసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎక్కడ సేవ్ అవుతుంది మైక్రో కంట్రోల్లో సేవ్ అవుతుంది నేను ఈ కంట్రోల్ ప్యానల్ యూజ్ చేసి నాకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేస్తాను ఇన్ కేసు ఇమేజ్ చూడాలనుకుంటే దీమే ప్రెస్ చేయంగాని ఆ ఇమేజ్ వచ్చి ఎక్కడ కనబడుతుంది డిస్ప్లేలో కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ నేను ప్యానల్లో ప్రెస్ చేయగానే ఏమవుతుంది త్రూ మైక్రో కంట్రోల్ ద్వారా డిజిటల్ డే అనగా కన్వర్ట్ అయ్యి డిస్ప్లేలో చూపిస్తుంది అర్థమైందండి సో ఈ ఆపరేషన్ అంతటికి కారణం ఏంటంటే విడివిడిగా బ్లాక్స్ ఉన్నా మొత్తం మొత్తానికి కారణం ఎవరు మైక్రో కంట్రోలర్ దీనికి మెమరీ ఉంటుంది స్పెసిఫిక్ ఏం రాయాల్సిన అవసరం లేదు మీకు అర్థం అవ్వాలి ఎందుకు మైక్రో కంట్రోల్ తీసుకున్నారని చెప్పి రాశాను అర్థమవుతుందండి సో మైక్రో కంట్రోల్ నుంచి ఇచ్చే కనెక్షన్స్ మాత్రం ఎప్పుడు టూ వే ఇచ్చుకోండి అంటే అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి టూ వే కనెక్షన్స్ చూడండి డిస్ప్లేకి అట్లాగే కంట్రోల్ ప్యాన్లకి అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్ మొత్తానికి ఇది అంతా మీరు ప్రొసెసింగ్ యూనిట్ అని రాసుకున్నా పర్లేదు ఓకే ఇది సింపుల్గా డిజిటల్ కెమెరా మీరు డేటా ఎట్లా రాస్తారంటే ఫస్ట్ లెన్స్ ఉన్నాయి కదండి విచ్ ఎలౌస్ ద లైట్ త్రూ ఇట్ అంటే లైట్ని దాని ద్వారా పాస్ చేస్తుంది అపాచర్ అపాచర్ రాసినా పర్లేదు న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ అని రాసినా పర్లేదు ఏం చేస్తుంది ద లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లెన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై దిస్ న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ వచ్చే లైట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ కంట్రోల్ చేస్తుంది ఎలా బై యూజింగ్ షటర్ ఓకే షటర్ని యూజ్ చేసుకుని అంటే ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అనే దాన్ని కంట్రోల్ చేసేవారు న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ దాంతోపాటు ఇది ఇంకా చేయగలిగిన పనులు ఏంటండి డిఫరెంట్ ఎఫెక్ట్స్ని ఇవ్వగలదు ఓకే బ్లరింగ్ ఎఫెక్ట్స్ కానీ షేడ్స్ కానీ ఇన్ జూమ్ అవుట్ అవన్నీ కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు చేసిన తర్వాత ఏం చేయాలి ఆ ఇమేజ్ సెన్సార్ మీద పడాలి సో ఎప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేసిన పైన ఇక్కడ బటన్ ఉంది కదండి బటన్ అని రాసుకోండి షటర్ బటన్ ఇదంత నెసిటీ కాదు బట్ ఇది అర్థమవుతుందని చెప్పి రాశాను సో షటర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేసామో షటర్ ఓపెన్ అయ్యి అంటే విండో ఓపెన్ అయ్యి లైట్ పడుతుంది వెంటనే విండో క్లోజ్ అయిపోతుంది పడిన ఈ లైట్ని యాస్టీ సేవ్ చేసుకుంటుందండి సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి మన డిజిటల్ కెమెరా కాబట్టి డేటా అంతా డిజిటలోకి మార్చుకున్నాం సో ఈ డిజిటల్ యూనిట్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మైక్రో కంట్రోల్లో మైక్రో కంట్రోల్లో అంటే ఏం చేస్తుంది ఒక మినీ కంప్యూటర్ కంప్యూటర్ ఏం సేవ్ చేసుకుంటుంది జీరోస్ అండ్ వన్స్ సో మనం ఏం చేసాం వచ్చిన డేటా అని డిస్టిలో మార్చాం మార్చిందని చిన్న చిన్న రిక్వైర్డ్ ప్రాసెస్ చేసి ఎదురు ప్రాస్ చేసాం అంటే దాని యొక్క బ్రైట్నెస్ లెవెల్ ఎలా ఉంది దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది ఇవన్నీ ఇది గ్రాస్ చేసుకుంది దాని ప్రకారం ఎవరికి ఇచ్చే మ్యాట్రిక్స్కి ఇచ్చాం ఇక్కడ వరకు మనకు వచ్చింది ఏంటి బ్లాక్ అండ్ వైట్ అండి ఇక్కడ వరకు వచ్చింది ఎక్కడి నుంచి నేనేం చేశాను ఏ టు మిక్సింగ్ సబ్ట్రాక్షన్ చేసి యూనివర్స్లో ఉన్న అన్ని కలర్స్ని నేను ప్రొడ్యూస్ చేయగలను ఓకే దానికోసం నేనే కలర్స్ వాడా మెయిన్ త్రీ ప్రైమరీ కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ వాడాను సో దీన్ని మళ్ళీ డిజిటల్ డేటా సేవ్ డిజిటల్ నుంచి ఎన్లాగ్లో కన్వర్ట్ చేసి నేను డిస్ప్లేలోకి చూస్తాను అదవుతుందండి ఇక్కడ ప్రతి బ్లాక్ ప్రొసర్ యూనిట్లో ప్రతి బ్లాక్ ఎవరు కనెక్ట్ అయి ఉంటుందో మైక్రో కంట్రోల్తో కనెక్ట్ అయి ఉంటుంది దీంట్లో మెమరీ ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ ఇమేజెస్ కూడా మనం చూసుకోవచ్చు సో మనం కెమెరా ఉంటే ఫోటో తీసుకోవడమే కాదు వాటిని ప్రీవియస్ ఇమేజెస్ చూసుకోవచ్చు కదండి సో దానికోసం చెక్ చేసుకోవడానికి చిన్న కంట్రోల్ ప్యానల్ ఉంది ఓకేనా సో మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని ప్రీవియస్ ఇమేజెస్ చూసుకోవడానికి డిస్ప్లే కూడా ఉంది లైవ్ ఇమేజెస్ చూసుకోవచ్చు ప్రీవియస్ ఇమేజెస్ ఫ్రమ్ మెమరీ ఇదిగోండి మెమరీ లిమిట్ నుంచి కూడా చూసుకోవచ్చు ఇది సింపుల్గా డిజిటల్ కెమెరా సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇచ్చారు చాలా టెక్స్ట్ బుక్స్లో బట్ మీరు సింపుల్గా ఇది ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోయి డయాగ్రామ్ ఇదే ఫాలో అవ్వండి ఇది జనరల్గా మీరు చూసే డయాగ్రామ్ లాగే ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోయి మ్యాటర్ ఓన్గా రాసుకోండి సో లెన్స్ డిటెక్ట్ ద లైట్ ఆర్ ఇమేజ్ అని చెప్పి రాసుకోండి అపాచర్ ఏం చేస్తుందంటే విచ్ అలౌజ్ ద లైట్ టు ద సెన్సార్ సెన్సార్కి లైట్ని అలౌ చేస్తుంది బై యూజింగ్ షటర్ బటన్ రాయండి ఇమేజ్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ద ఇమేజ్ ఇట్ సీస్ ఇట్ విల్ క్యాప్చర్ దట్ సో ఇమేజ్ సెన్సార్ ఏం చేస్తుంది పడిన ఇమేజ్ని పడినట్టు క్యాప్చర్ చేసుకుంటుంది దీంట్లో మనం టూ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ వాడతాం సీమాస్ సీసీడీ ఒకటి వచ్చి కాస్ట్లీ బట్ హై క్వాలిటీ ఒకటి వచ్చి కొంచెం లో క్వాలిటీ బట్ చీప్ సీమాస్ సో మనం మాక్సిమం ఇప్పుడు వాడే సీమాస్ అండి ఓకే ఆ తర్వాత మనం అంతా డేటాని కంప్యూటర్లకు పంపిస్తున్నాం కాబట్టి కంప్యూటర్లు వన్స్ అండ్ జీరోస్లో సేవ్ చేసుకుంటుంది కాబట్టి మన కంప్యూటర్ వచ్చి మైక్రో కంట్రోలర్ దీనికి కంట్రోల్ ప్యానల్ ఇచ్చాం డిస్ప్లే ఇచ్చాం ఈ కంట్రోల్ కోసం మనం ఏం చేసాం డిస్ప్లేలో కన్వర్ట్ చేసాం సో బ్లాబ్లాబ్ మ్యాట్రిక్స్ ఎయిటీ మిక్సింగ్ అండ్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది ఇది సపరేట్ టాపిక్ కుదిరితే చేద్దామండి ఓకే సేమ్ మన ఐ ప్రాసెస్ అండి ఈ రెండు బిట్లు మాత్రం మన ఐ ప్రాసెస్ కను రేపులు ఎలా వర్క్ అవుతాయి మనం ఐ ఓపెన్ చేసినప్పుడే కదా ఓపెన్ చేయగానే లైట్ పడుతుంది లైట్ ఏమో డిటెక్ట్ చేస్తుంది ఇక్కడ కూడా అంతే షట్టర్ ఏం చేస్తుంది ఓపెన్ అవ్వగానే సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది సింపుల్గా డిజిటల్ కెమెరా ఇదండి థ్యాంక్ యూ